नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ चैनल स्पेशल टॉपिक हाईकोर्ट न्यायमूर्ति हिमा क्लोई एंपिक कावडं जरिगिंदी देश चरित्र अंटे 25 राष्ट्रालो चूसुकुन्नट्लयिते मोदटि अनि चेप्पडानिकि वील्लेदु इप्पुडुन्न परिस्थितुल्लो 25 राष्ट्रालो केवलं तेलंगाणा राष्ट्रानिकि ఒక మహిళగా ప్రధాన న్యాయమూర్తిగా రావడం జరిగింది మహిళలు న్యాయ వ్యవస్థను చూసుకున్నట్లయితే మహిళల శాతం చాలా తక్కువగా ఉంది 1/10 మాత్రమే ఉంది మహిళల కుటుంబ సమస్యలు అలాగే ఒత్తిళ్ల కారణంగా మహిళలు న్యాయమూర్తి వరకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే హిమా కోహ్లీ ఇవన్నిటిని దాటుకొని ఒక న్యాయమూర్తిగా రంగప్రవేశం చేసి అలాగే ఢిల్లీకి చెందిన హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా రావడం అనేది మహిళా సమాజానికి లోకానికి హర్షించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు తన తీర్పులు చూసినప్పటికీ సమాజంలో ఎక్కడైతే అనగారిన వర్గాలు ఎక్కడైతే అణచివేతే పడ్డ వర్గాలు ఉన్నో వాళ్ళందరి తరఫున నిలబడ్డ ఆమె తీర్పులు చూసుకున్నట్టయితే చాలా విలక్షణమైన తీర్పులు కనిపిస్తాయి పీడితుల పక్షాన నిలబడ్డ సందర్భాలు చాలా కనిపిస్తాయి మహిళలు న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటే ఎలాంటి తీర్పులు వస్తాయి ఆమె ఒక ప్రధాన న్యాయమూర్తి కాకుండా న్యాయమూర్తిగా ఉన్నప్పుడే చాలా రకాలైన ప్రజలకు అలాగే మహిళలకు బాలలకు అనుకూలమైన తీర్పులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఇచ్చే తీర్పులు అయితే తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పట్టు తన తీర్పులను చూసుకున్నట్లయితే చాలా తీర్పులు ఒక న్యాయమూర్తి అన్నట్టు చూసినట్టయితే న్యాయమూర్తిగా ప్రజల పక్షాన ఏ మేరకు నిలబడింది అనేది మనకు తెలుస్తుంది చాలా సందర్భాల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ ఆఫీసర్లు విడుదల చేయని సందర్భాలు ఉన్నాయి బెయిల్ అందిన తర్వాత కూడా విడుదల చేయకపోవడాన్ని హిమా కోహ్లీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది జైలు అధికారులు క్షమాపణ చెప్పినా ఊరుకోని సందర్భాలు చాలా సందర్భాలు బెయిల్ దొరికిన 24 గంటల లోపల అతన్ని విడుదల చేయాలని తెలియదంటూ నిందితుల తరపున తను తీర్పు చెప్పడం జరిగింది ఇక మరిన్ని తీర్పులు చూసినట్లయితే చిన్న వయసులో బాల కార్మికులు తెలిసి తెలియని వయసులో కొన్ని నేరాలు చేస్తుంటారు వాటిని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్లకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది సమాజం పట్ల బాధ్యతల పట్ల అనే తీర్పు విలక్షణమైన తీర్పును కూడా ఇవ్వడం జరిగింది ఆమె బాలల పట్ల చాలా బాలలకు కావాల్సిన ఏం చట్టాలు ఆ ఉద్దేశం నెరవేరడానికి బాల నేరస్తులు తమ చిన్నప్పటి విషయాలను పంచుకోవాల్సిన పని లేదంటూ హిమ వెలువరించిన ఓ తీర్పు చారిత్రాత్మకమైందిగా చదువు ఉద్యోగం లాంటి సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం రాడన్నది అడ్డుకుంటున్న ఈ తీర్పుతో అవసరమే లేకుండా పోయింది ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కేసులో అంధ విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవసరమయ్యే సహాయకులను కూడా విశ్వవిద్యాలయమే భరించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అంటే మనం ఈ మూడు తీర్పులు ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఎవరైతే నిందితులలో నిందితుల పక్షాన బెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళని విడుదల చేయాలనేది అలాగే బాల కార్మికులు అంధ విద్యార్థులు అంటే డిఫరెంట్ తీర్పులు చూసినట్టయితే ఖచ్చితంగా హిమా కోహ్లీ అనేది ఒక ఉన్నత శిఖరం అధిరోహించింది ఆ శిఖరం తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం తెలంగాణ ఇప్పటికే తెలంగాణలో మహిళా గవర్నర్ ఉంది మరోసారి న్యాయమూర్తిగా కూడా మహిళ ఉండడం ఒకటి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం అని చెప్పాలి తెలంగాణ ప్రజలకు సంబంధించిన కష్టాలు బాధలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తమకు అనుకూలమైన పనులు చేయనప్పుడు ప్రతి వ్యక్తి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళ్ళినప్పుడు తమకు న్యాయం జరగాలని కోరుకుంటారు ఆ న్యాయం ఖచ్చితంగా హిమా కోహ్లీ అందిస్తారని ఆశిస్తున్నాం ఆ వైపుగా ఆమె పనిచేసినట్టయితే తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుంది ఇది ఈరోజు హిమా కోహ్లీకి సంబంధించిన స్పెషల్ టాపిక్ న్యూస్ ఈజ్ ఎవ్రీవన్.